తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు సైబర్ నేరగాళ్లపై కొరడా జల్పిస్తున్నారు. కాంబోడియాలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువకులను కాంబోడియాకు తీసుకెళ్లి వారితో సైబర్ నేరాలు చేయిస్తోంది. పాస్పోర్ట్లు లాక్కుని చిత్రహింసలు పెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. సైబర్ నేరగాళ్ల చేతిలో బందీగా ఉన్న ఓ యువకుడి తల్లి ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఠాలోని కీలక సభ్యుడు ఉత్తరప్రదేశ్కు చెందిన సదాకత్ ఖాన్ను అరెస్ట్ చేశారు. అతడు మాల్దీవుల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. సుదాకత్కు సహకరిస్తున్న మరో ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వీరిలో జగిత్యాలకు చెందిన కేసాయి ప్రసాద్, పూణేకు చెందిన మహమ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీ, బీహార్కు చెందిన మహమ్మద్ షాదాబ్ ఆలం ఉన్నారు. ఉద్యోగం కోసం మే 16న సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు కాంబోడియా వెళ్లాడు. అక్కడ ఉద్యోగం కల్పించేందుకు అతని నుంచి 21,40,000 ఏజెంట్లు వసూలు చేశారు. కాంబోడియా చేరుకోగానే అతని నుంచి పాస్పోర్ట్ లాక్కుని సుధాకత్ ముఠా నిర్బంధించింది. ఇక అప్పటి నుంచి అతడితో సైబర్ నేరాలు చేయిస్తోంది. కాంబోడియాలో ఉండే చిన్న హ్యాండర్లకు యువకులను అప్పగిస్తోంది.